అమ్మగారు నమస్తే. నమస్తే. అమ్మ మీ పేరు? చిన్నుబాయ్. ఎక్కడి నుంచి వెళ్ళి మీరు? చింతగూడ. చింతగూడ? ఏం చేస్తారు? కూరగాయలు. కూరగాయలు అమ్ముతారు. ఎట్లుంది గిరాకీ? గిరాకీ మంచిగా లేదు. ఖర్చులు వెళ్తలేవు, పెట్టుబడి వెళ్తలేదు, ఇంట్లో వెళ్తలేవు, ఇక్కడ కొన్నా వెళ్తలేవు. ఇప్పుడు మన 200 ఉండేగా కిలో టమాటా, అప్పుడు వెళ్ళిందా? 200 వెళ్ళినాయి, ఒక 100 రూపాయలు వెళ్ళినాయి. ఇప్పుడు వెళ్తలేవు. ఇప్పుడు వెళ్తలేవు. 20 రూపాయలు చేయాలి. ఇప్పుడు ఇప్పుడు 20 రూపాయలు చేసిరా? 20 రూపాయలు కాంటే అయితే 25 అమ్ముతున్నాం. వెళ్తలేవు, పాలకి వెళ్తాయి, పుత్తులు వెళ్తాయి. 200 అమ్మ మరి ఎవరు కొంటాను? గిరాకీ దగ్గర పైసలు ఉన్నాయా? ప్రజల దగ్గర పైసలు ఉన్నాయా? 20 రూపాయలు ఇవ్వలే మీరు. మరి ప్రజల దగ్గర పైసలు ఎందుకు లేవు అంటూ? జీతాలు ఉన్నాయా ఎవరికన్నా? మనం కాగా నగర్లా కాసునగర్లో జీతాలు లేవు అంటూ? లేవు అంటే ఎక్కడ ఉన్నాయి? కంపెనీ బంద్ ఉంది, సగం పని వస్తానా సగం వస్తాను. ఎవరు కంపెనీ బంద్ ఉంది? ఇది ఎక్కడ ఉన్నది? మామూలు పోతాను, డ్యూటీ లేదు వస్తాను. పేపర్ కంపెనీ? మరి 4 5 రూపాయలు అంత 4 రూపాయలు వస్తారా? పేపర్ కంపెనీ బంద్ ఉంది, ఇక దానివల్ల పాపం ప్రాబ్లం, ఇబ్బంది అవుతుంది. ఎంతమంది పని చేస్తారా మాకు పేపర్ కంపెనీలో? ఎంతమంది చెప్తాను ఇక మనం చూసినామా? పోయితే చూస్తాం. మనకి ఇక చేత అవుతుంది. ఇప్పుడు మీ దంద అయితే 40 ఏళ్ళు అవుతుంది. నా చేత అవుతుందా? కాస్తున్నారు కదా, ఒకటేనా కంపెనీ అంటే? ఒకటే ఉన్నది. అది ఇది ఒకటే ఉన్నది మనకైతే. ఎక్కువ మంది ఇక్కడ ఏం చేసి బతుకుతారు? ఏం చేస్తారు? ఇదే కూరగాయలు, ఇక పని, ఇక ఇంకో ట్రాక్టర్ మీద నడుచుడు, తాగి పడి చేస్తాడు, ఊరు పెట్టుకొని చచ్చిపోకడా. మొన్ననే చచ్చిపోయిండు, ఏం చేస్తావు? బాకీలు లేపుడు వదన చేత కాక ఏం చేస్తాడు? ఇద్దరు కొడుకుని అట్లా హైదరాబాద్ పోయిండు పెళ్లి చేసినాక. ఇక మొన్ననే చచ్చిపోయిండు, నెలా కాలేదు, ఊరు పెట్టుకొని చచ్చిపోయిండు. ఏం చేస్తావు? సాధలేక భూమినామీ అమ్ముకొని ఏం చేస్తావు? అట్లా ఉన్నది కథ. మరి ఆ బాధ సదిపోయింది, ఏం చేస్తావు? ఇంకా కొడుకున్న చిన్న కొడుకు పని చేస్తా, ఏం పని లేదు, తిరిగి నచ్చిండు, ఏం పని చేస్తలేడు. నేను అంత ఉన్నాడు కొడుకు, పెద్దోడు అంత ఉన్నాడు, చిన్నోడు ఇంత ఉన్నాడు, ఇద్దరు కొడుకులే. ఇంకా మాదిరి ఆడిపిడలేదు, మాకైతే ఆడిపిడలేదు. అయితే ఊరు మూడుగురు మరి ఇట్లా అయితే ఎట్లా? మరి ఎట్లా చెప్పాలి మన సమాచారం? గవర్నమెంట్ ఏం చేస్తలేదు? ఏం చేస్తలేదు. ఉన్నోళ్ళకే చేస్తాను, గరీబ్ వరకు 1 రూపాయి ఇస్తారు. రుణమాఫీలు మంచిగా ఇస్తుంది. ఎవరికి ఇస్తారు రుణమాఫీలు? ఎవరికి ఉన్నది? రైతు బంధు పడతలేదు. రైతు బంధు పడతలేదు. 3 ఎకరాలు ఉంది, పడతలేదు. 3 ఎకరాలు పడుతుంది, పడతలేదు. ఎందుకు? పట్ట కాగితాలు బాగాలేవు? కాలేదు. కాలేదా? కాలేదు. పట్ట కాగితాలు లేవు, ఆగి ఉన్నాయి. చిత్తమైన కరెంట్ ఇస్తారా? కరెంట్ మా ఇస్తాడు. ఉచితంగా కరెంట్ ఇస్తాడు. ఇక కడతాను సందర్భం ఒకసారి 12,000 పాలు మంచి వస్తాయి. పొలాలు మంచిగా పండుతాయి ఇక్కడ? పొలాలు ఇక మా మంచిగానే ఉంటాయి. పొలాలు ఉన్నకాడి మనం ఖర్చు పెట్టుకుంటే పొలాలు పడతాయి. ఖర్చు పెట్టకుండా ఏం లేదు. మందులు మాకు ఎత్తి పడుతాయి, లేకుండా ఏం లేదు. మరి బీరకాసే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. మరి డబుల్ బెడ్రూమ్ ఎవరికి లేదు? బెడ్రూమ్ లేదు, గిట్ ఏం లేదు. అదే రాత్రి రేకు లేచి ఏం చేస్తావు? రేకు మరి అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లానే అత్తాను. అదే వాళ్ళకి ఇస్తాను, మనకెక్కడ ఇస్తాను? దళిత బంధు అనే కదా. మరి ఏం చేస్తారు చెప్పు. దళిత బంధు అన్నారు, మరి దళిత బంధు ఏమైనా అందిందా? లేదు. 50 లక్షలు 51 ఉన్నది, పింఛన్ లేదు. 51 ఉన్నది, పింఛన్ లేదు. మా ముసలికి 57 ఉంటే మోన్నడుచు ఇస్తాను. ఇన్ని రోజు 1 రూపాయి పింఛన్ లేదు. 50కి ఇవ్వాలే కదా. ఇప్పుడు పింఛన్ ఇస్తే పింఛన్ ఇస్తాడు ముసలికి, ఇస్తాడు. మొన్నడుచుంది, మొన్నడుచుంది కదా. అయ్యో మరి ఇట్లా అయితే ఎట్లా? మరి ఏమో ఇక ఎట్లా. మరి ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరైతే అనుకుంటారు మన రాష్ట్రానికి? ఎవరైతే అనుకుంటారో, ఇక ప్రజలు ఏమంటారో, ఎట్లా అవుతుందో, మన ఊర్లో ఎవరు ఎటు పోతారో. ఇప్పుడు కొన్ని పార్టీలు ఉన్నాయమ్మా. ఇప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు ఇప్పుడేమో టీఆర్ఎస్ ఉంది తెలంగాణ. ఇప్పుడు ఏమున్నది? కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఆర్ఎస్ ఉంది, ప్రవీణ్ కుమార్ సార్. ఎవరు మంచి చేస్తారు? మరి మంచి చేస్తారు. మరి ఎవరు చేస్తారు? ఇప్పుడు చేస్తుండే ఎవరు లేడు కదా ఇప్పటికి. ఇప్పుడు అంటే 10 సంవత్సరాలు చేస్తలేదు కదా. పసం రా అన్ని తింటాను, కానీ ఒక్కడ కూడా చేసిన పని లేదు మాకైతే. రోడ్డు మంచిగా లేదు, ఇళ్ళకే రోడ్డు మంచి. మొన్న చేస్తే మొన్న వేసిన మా ఇంటి దాకా నీళ్లు గిన్ని. అందరు సూపేటగా సూపేటగా మన కారోబార్ ఇంటికే గిన్ని నీళ్లు. ఆటో అంటే అమ్మ ఇది ఏంది మీకు రోగం వస్తాయి అన్నాడు. చచ్చిపోతే వాళ్ళు పడేస్తాడు మున్సిపాలిటీ. అప్పుడు మరి మా చింతగూడ కారోబార్ చెప్పి సర్పంచ్ చెప్పి మా ఎండీ చెప్తే మొన్న వేసిండు మా రోడ్డు గిట్లా. రోడ్డు కూడా మొన్న వేసిండు మొత్తం బురద. ఎవరున్నాడు? గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తారు? మరి ఏం చేపిస్తలేదు, ఇట్లానే చేస్తాను, తింటాను ఉంటాను, ఇంకేం చేస్తారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి అని వస్తా అంటాడు. లోన్ ఏమి ఇస్తలేదు, లోన్ ఇస్తలేదు. రాత్రి ఇది వరకు 2 నెలలు ఒక్క లోన్ లేదు. ఇల్లు కదమ్మా. ఇప్పుడు లేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు కూడా మేము ఒకసారి అవకాశం ఇవ్వండి, మేము కూడా అధికారంలోకి వస్తే మంచి పనులు చేస్తాం అంటున్నారు. మీరేమంటారు?
చేస్తే వాళ్ళకన్నా చేస్తే మంచిదే కదా, ఇస్తారు కదా, చేస్తే మంచిదే. ఇప్పుడు బీజేపీ నుంచి నాయకులు కూడా మంచిగా చేస్తాం అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న వచ్చి పింఛన్ 4,000 వేస్తాము, 12 లక్షలు దళిత బంధు ఎస్సీ ఎస్టీకి ఇస్తాం అంటున్నారు. ఎస్సీ ఎస్టీకి డిక్లరేషన్ చేసిండు, మరి ఆ విషయంలో మీకు మంచిదేనా? మన బారోళ్ళు తోటమాల అంటే తోటమాలకి ఏం లేదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు తోటమాల అంటే. మా వాళ్ళు వారోళ్ళు ఏసీటీ మొత్తం ఇస్తారు, కానీ మన గంగల రూపాయి లేదు. మరి ఎవరికి ఇస్తా అంటారు మీరు? ఎవరికో ఇక అప్పటికి ఎవరికి ఇస్తారో, అందరు మా ఊరోళ్ళు ఏమంటారో, ఇక మా ఊరు ఊరి మనిషి ఉన్నాడు కదా ఏమంటారో, ఎవరు ఎత్తే వాళ్ళకి ఇస్తారు. ఇక ఇప్పుడు ఇక్కడ మంచి జరుగుతున్నాయి మరి అన్ని అన్ని ఏం జరుగుతాయి ఇక ఇట్లానే ఇక ఇంకేంది, ఒక సంపాదన లేదు బాకీలు ఇంకేంది అంతే.